ప్రేమన తండ్రి, గొప్ప దేవుడు నేనా, పరిశుద్ధుడు 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 ప్రభ, మహిమగల తండ్రి, ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి ఒక్కరును కూడా మీరే కాపాడమని, సత్య సువార్తను ప్రభ మీ మహిమ దొంగరికి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు విని ప్రభ ఆత్మలను ప్రభ నాయన సిద్ధపరచుకునే భాగ్యం దయస్యమని, ఇచ్చినటువంటి వాక్యాన్ని మీరే దీవించమని ప్రార్థిస్తూ, నన్ను సిలువు చాటును మరిపరిచి మీరే మాట్లాడమని, మీ మాటను నా నోట్ల నుంచి మీ చేతులు కప్పని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఆయన మార్గమున పోసుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా ఆయనను అడుగగా యేసు, వీడైనను వీడి కన్నవాడైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టిను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అందరూ కలిసి మార్గము మధ్యలో పోసుండగా, అయితే పుట్టుగుడ్డివాడు అక్కడే ఉండి ఎంతో కాలం నుండి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడండి శిష్యులు, ఆయన శిష్యులు మాట్లాడుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడి పుట్టుకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, యేసు వీడైనాను వీని కన్నవారైనాను పాపం చేయలేదు కానీ చాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వీడైనను వీడి కన్నవాడైనను పాపం చేయలేదు. సాధారణంగా అక్కడ యూదులు ఏమనుకుంటారంటే, ఇక్కడ పాపము చేశాడు కాబట్టే వీడు ఇలా పుట్టాడు, పాపంలో చేశాడు కాబట్టి వీడికి రోగం వచ్చింది అని యూదులు వాళ్ళందరూ కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకో చెప్తాను చూడండి, చదువుతాను 9:27 మత్తయి. యేసు అక్కడ నుండి వెలుసుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను ఖండించమని కేకలు వేసిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మకం చొప్పున మీకు కలుగునుగాక అని అంతలో వారి కన్నులు తెరబడి. అనేకమైన చోట్ల ఈ 4 సువార్తలు మీరు ఎక్కడ చూసినా కూడా అన్ని రోగాల కంటే ఈ గుడ్డివాళ్ళ యొక్క రోగములే ఎక్కువ. ఆయన స్వస్థపరిచాడండి గుడ్డివాళ్ళని, ఎప్పుడు ఆయన స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఎక్కడ చూసినా ఎక్కువ మంది గుడ్డివాళ్ళని స్వస్థపరిచాడు, మిగతా వాళ్ళు కూడా స్వస్థపరిచాడు కాదని చెప్పడం లేదు, ఎక్కువ మంది ఇవ్వలే. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాంటే, ఇక్కడ మీకు గుడ్డివారు, అయితే అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టెను అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే, ఎంతలోనే వారి కన్నులు తెరబడి. అలాగే ఇక్కడ వీడైనను వీడి తల్లిదండ్రులను కాదు కానీ దేవుని మహిమపరచడానికి మాత్రమే ఇతనికి ఏమైంది, దేవుని క్రియవాడుగా పుట్టాడు. అయితే ఇక్కడ ఇంకోసారి నిర్గమకాండము 4:11 యెహోవా అంటున్నాను, మానవునకు నోరు ఇచ్చినవాడు ఎవడు? చూడండి, మానవునికి నోరు ఇచ్చినవాడు ఎవడు? మోగవాణిగా చేసి కానీ, చెవిటివానిగా కానీ, దృష్టి గలవానిగా కానీ, గుడ్డివానిగా కానీ పుట్టించినవాడు ఎవడు? యెహోవే కదా, నేనే కదా. చూడండి, మరి ఎవరో పుట్టించారు, ఎవరో ఇచ్చేశారు అన్నారు. యెహోవా మాట ఇచ్చింది, నోరు ఇచ్చింది నేనే, మానవులకు నోరు ఇచ్చింది నేనే, మూగవాణిగా చేసింది నేనే, దాన్ని స్వస్థపరిచింది నేనే, దృష్టి గలవాణిగా గుడ్డివాణిగా చేసింది నేనే. ఎందుకంటే ఆయన కనపరచడానికి, ఆయన వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇవరందరికీ కూడా స్వస్థతలు కలిగినప్పుడు అప్పుడు ఆయన ఘనత వహించిన దేవుడిగా అనిపిస్తాడు. అయితే మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి, ఏంటంటే కీర్తనలు 146:8, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. మనుషులు ఈ లోకంలో ఆత్మ సంబంధముగా గుడ్డివారిగా పుట్టారు. హల్లెలూయా. స్వభావ సిద్ధంగా వారు తమ గురించి, దేవుని గురించి, పాప విముక్తి గురించిన సత్యాలు గ్రహించలేదు. అది ప్రియమన్లారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు,
యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. మనుషులు ఈ లోకములో ఆత్మ సంబంధముగా గుడ్డివారిగా పుట్టారు. మామూలుగా శరీర సంబంధంగా కళ్ళు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి. ఆత్మ సంబంధంగా అంటే దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను, దేవుని యొక్క అద్భుత కార్యాలు తెలుసుకోవడానికి అతడికి సరైనటువంటి అతను అంధకార ఆత్మ సంబంధముగా గుడ్డివాడిగా పుట్టాడు. ఆత్మ సంబంధముగా గుడ్డు, ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఉన్నాడు అంటే గుడ్డివాడిగా ఉన్నాడు. ఆత్మకు సంబంధముగా ఆత్మ గుడ్డివాడిగా ఉన్నాడు కాబట్టి, అంటే శరీర సంబంధంగా మంచివాడే కళ్ళు కనపడుతున్నాయి కానీ ఆత్మ సంబంధంగా దేవుని గ్రహించలేనటువంటి గుడ్డితనము అతనిలో ఉంది. అందుకనే ఆత్మ సంబంధమును గుడ్డితనం ఉంది కాబట్టి ఈ లోకం గురించి స్వభావసిద్ధంగా వారు తమ గురించి, దేవుని గురించి, పాప విముక్తి గురించిన సత్యాలు గ్రహించలేరు. ఏమని చెప్పని చూసారా? ఆత్మ సంబంధం గలవాళ్ళు, గుడ్డితనం గలవాళ్ళు దేవుని గురించి కానీ పాప విముక్తి గురించి కానీ సత్యాలు గ్రహించడం కానీ యేసుక్రీస్తు ప్రభు మనుషులకు ఆత్మ ఆధ్యాత్మమైన చూపునిస్తాడు. అయితే ఇక్కడ అటువంటి గుడ్డివాడికి అంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను గుర్తించలేనటువంటి, అందువల్లనే ఇక్కడ పాప విముక్తి గురించిన సత్యాలు గ్రహించలేడు. ఇంపార్టెంట్ వర్డ్ పాప విముక్తి గురించి. ఎక్కడ నుండి మన పాపము విముక్తి కలుగుతుందో అట్టి సత్యాలు కూడా చూడలేనటువంటి గుడ్డివాడిగా ఉన్నాడు అంటున్నాడు. అయితే ఇక్కడ మనుషులకు ఆధ్యాత్మికమైన చూపునిస్తాడు. నీవు దేవుని నమ్ముకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ, ఆయన ఆత్మ సత్యాలను, ఆయన ఆత్మ మర్మాలను మీకు తెలియజేస్తాడు, చూపునిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నాం, కళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. బట్ ఆత్మను చూసేవాళ్ళు తక్కువ. ఆత్మ గుడ్డితనం ఉన్నది ఈ లోకంలో చాలామందికి. ఎందుకంటే సత్యాలు, దేవుని సత్యాలు, దేవుని మర్మాలు, దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు అద్భుతకారాలు చేస్తాడు, ఇటువంటి సత్యాలు అతను చూడలేని ఆత్మగుడ్డివాడుగా ఉన్నాడు ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రెండవ వచనం, ఒక వ్యక్తికి వచ్చే వ్యాధులను కానీ అంగవైకల్యాలను కానీ మనిషి స్వయంగా చేసిన పాపాలే కారణమని యూదులు సాధారణంగా భావిస్తారు. సాధారణంగా అంగవైకల్యం కానీ అది కానీ, గుడ్డితనం కానీ, ఇంకొక రోగం కానీ, ఇదంతాను మనుషులు పాపం చేశారు కాబట్టి వీడి పాపం వల్లనే ఇలాగ పుట్టాడురా, వీడి పాపం వల్లనే వీడికి వచ్చిందిరా అని అంటారు. కానీ దేవుడు అది అంటం లేదు. ఇక్కడ చూడండి, యోబు 4:7-8 4:7-8 యోబు, జ్ఞాపకం చేసుకునుము, నిరపరాధి అయినా ఎవడు ఎప్పుడైనాను నశించినా. చూడండి, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనాను ఎక్కడైనాను నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలం అయ్యారా? యథార్థవంతులు ఎప్పుడు దేవుడు కనికరించలేదా? నిర్మూలమైపోయారా? చెడిపోయారా? ఇలాగైపోయారా? యథార్థవంతులు ఎప్పుడు కూడా ఆయన కనికరిస్తాడు. కాబట్టి 8వ వచనం, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దానికే కోయుదురు, దానినే కోయుదురు. అయితే నేను చూసినంత వరకును, ఎవడు ఏ కీడును ఏ విత్తనం వేస్తాడో ఆ విత్తనానికి మొక్క వస్తుంది. ఏ కీడు వాడు దున్నుతాడో, ఏ మేలు దున్నుతాడో అట్టివాడు దాన్ని పొందుతాడు. కాబట్టి కీడును దున్నువాడు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయును. ప్రియమల్లారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవడైతే కీడు చేస్తాడో అంటే పాపం చేస్తాడో ఆ పాపానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. అది ఎందుకంటే చెప్తున్నాను, ఎవడు చేసినటువంటి దానికి వాడే శిక్షను అనుభవిస్తాడు. చూడండి, మరి ఇది ప్రకటన గ్రంథంలో 22వ వచనంలో చూసినట్లయితే, ఆడు చేసి ఎవడు చేసినటువంటి పాపను బట్టి, ఎవరు చేసిన క్రియలను బట్టి, క్రియలను బట్టి వాడు శిక్ష అనుభవిస్తాడు. అది అందుకని ఇక్కడ చెప్తున్నాడు యోబు గారు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎక్కడైనాను నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దానిని కోస్తారు అన్న సంగతి చెప్తున్నాను. అయితే ప్రియములారా, ఎబ్రీ రాసిన పత్రిక 9:27 చదివినట్లయితే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. చాలామంది ఏదో ఉన్నది ఆ రకంగా పుడతారు, ఈ రకంగా పుడతారు పాపం చేసుకునే వాళ్ళకి అని అంటారు. కానీ ఇక్కడ బైబిల్ వాక్యము ఏం చెప్తుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడింది,
ఒక్కసారి తర్వాత జరుగును. అలాగుననే ప్రేమలారా, అప్పుడు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కొంతమంది సాతాను బంధకంలో చనిపోయిన వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. వాళ్ళకి కాలం చల్లకపోతే, లేకపోతే వాళ్ళకి ఆశ తీరకపోతే, దేని మీదైనా ఆశ తీరకపోతే వాళ్ళు ఈ లోకంలో అటు ఇటు తిరుగుతారు. దాన్ని సైతాను అంటారు, దయ్యాలు అంటారు, గాలి ఏదో ఏదో అంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరండి, వెళ్ళరు. ఎందుకంటే ఇట్లా ఇట్లా తిరిగి వాళ్ళంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మరి పాతాళంలో ఉంటారండి వాళ్ళు. అందుకని కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక ఆమె గురించి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియమల్లారా. ఎందుకంటే ఈ సాతాన్లు ఇందువల్ల ఇలాగ తిరుగుతాయంటే, చనిపోయేటప్పుడు ఆశ తీరకపోతే, మగవాడు చనిపోయాడు అనుకోండి, ఆశ తీరలేదనుకోండి, భార్య మీదకి వచ్చి భార్యని నానా విధాలుగా ఏడిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు ఒక ఆమెనైతే మేడ మీదకి తీసుకెళ్ళి మరి గెంటేయాలని కూడా చూశాడు. ఎందుకంటే తనతో పాటుగా ఆమె చనిపోతే ఆమె తనతో పాటుగా ఉంటుంది, చక్కగా ఇద్దరు దెయ్యాలయ్యి ఇద్దరు ఆ పాతాళంలో ఉండడానికి కోసము చేయరు. కానీ చాలాసార్లు తప్పించుకుందండి, చాలాసార్లు వస్తూనే ఉన్నారు. క్లియర్గా చెప్పిందండి ఆమె, నన్ను ఇలాగ తోసేయాలని చూశాడు. అప్పట్లో నాకు మళ్ళీ ఏదో దేవుడు నన్ను కనికరించి నేను మళ్ళీ కిందకు వచ్చేసాను ఇంట్లోకి అని చెప్పింది. అయితే ప్రియమలారా, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వాక్యం ఉంది. వాక్యం ఉండడమే కాదు, తన చెల్లెలికి పట్టినటువంటి గాలిని దెయ్యాన్ని ఆ రోజు వదిలిపెట్టడం వల్ల ఆమె మాట్లాడినటువంటి మాటలు చూసినటువంటి ఆమె ఒళ్ళు పులకరించిందండి. ఆమె చాలా భయపడిపోయింది. భయపడిపోయి అయ్యి బాబోయ్, దేవుడు ఇంత గొప్ప దేవుడు, యేసు క్రీస్తు ప్రభు ఇంత గొప్ప దేవుడు, నా చెల్లెల్లో ఉన్నటువంటి ఒక దెయ్యాన్ని వదలగొట్టాడు అనే ఉద్దేశంతో గసగస గసగస వణికిపోయిందండి. చాలా భయపడిపోయారు. అయితే ఆ సమయంలో దేవుడు నిజమైన దేవుడు, గాలిని వదలు. ప్రియమన్లారా, గాలి పట్టినప్పుడు దెయ్యాలు పట్టినప్పుడు ఏం చేస్తారండి? బయటికి తీసుకెళ్తే జాటుతో కొడతారు, లేకపోతే కాలుస్తారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాలుస్తారు, లేకపోతే జుట్టు పట్టుకుని కొడతారు. చాలా ఇష్టానుసారంగా బాధిస్తారు. అవన్నీ మనం చూస్తున్నటువంటియే. కాబట్టి ఆ రకంగా కాదండి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఆ రకం కాదు. ఎవరికైతే ఏ సేవకుడికైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని ఉంటాడో, పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడో, ఆ సేవకుల్లో నుండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా పడిపోతారు. దెయ్యమునికి అది కాలిపోతుంది, అగ్ని వచ్చి కాలిపోద్ది. ఇదే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను కూర్చి ఎరగినటువంటి వాళ్ళు ఎట్లాగైతే వెరితనంగా అయిపోతారో, ఆ వెరితనం వాళ్ళకు ఉంది కాబట్టి ఇటువంటి స్వస్థతలు లేవు అని అంటారు. ఉన్నాయి అని అంటాను. కాబట్టి ప్రియమలారా, ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నాయి. చదువుకున్న క్రైస్తవ మూర్ఖు క్రైస్తవులే చాలామంది ఉన్నారండి ఈ రకంగా మాట్లాడేవాళ్ళు. అందుకే ఎంతో బాధ కలుగుతుంది. కానీ వాళ్ళకి నిజం చెప్పినట్లయితే వాళ్ళ మూర్ఖత్వము ఎప్పుడు కూడా మూర్ఖుని మూర్ఖత్వం పోదు, అది చచ్చే వరకు పోదు. తెలుసుకుంటాడా అంటే అట్టి జ్ఞానము వాళ్ళకి లేదు. ఆత్మీయమైనటువంటి జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము ఉన్నట్లయితే తెలుసుకోగలుగుతాడు, వాడు మారు మనసు పొందుతాడు. అది ప్రియమలారా. అయితే అట్టి చూడండి ఇక్కడ ఆ రకంగా ఇప్పుడైతే ఆమె బాప్తీసం తీసుకుంది. కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి 50 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బంధువులు ఎంతోమంది ఉన్నారు, అంతమందులు ఈమె ప్రత్యేకంగా వచ్చేసింది బయటకు వచ్చేసి, అయ్యా ఇంత గొప్ప దేవుడిని నేను పోగొట్టుకోవడం బాగోద్దు, నా భర్త చనిపోయి అప్పుడప్పుడు వచ్చి నన్ను బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, ఒక రకంగా కాదు ఇష్టానుసారంగా ఏదేదో తొక్కేస్తాం, ఏదేదో ఇదైపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రభు అని. కాబట్టి నేను చాలా కష్టము, బ్రతకడం చాలా కష్టము అని ఆమె మారు మనసు పొందిందండి. అనేకమంది చూసింది, ఒకటే కాదు స్వస్థపడడం చూసింది, అనేకమంది చూసిన తర్వాత ఆమె మారింది, కానీ చూడకుండా మారలేదు అది. కాబట్టి ప్రియమలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసిన తర్వాతే ప్రతి ఒక్కరూ ఆయన వెంబడించారు. అర్థమైంది కదండి అది. కాబట్టి వెంబడించారు, అలాగే ఇవన్నీ చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మింది. కానీ కొంతమంది చూసినా కూడా వారి గుడ్డితనము, ఆత్మీయమైనటువంటి గుడ్డితనము, ముందు చెప్పనే ఆ ఆత్మీయమైనటువంటి గుడ్డితనము వాళ్ళని ఏం చేస్తుంది అంటే దానిని నమ్మకుండా చేస్తుంది. అది సాతాను యొక్క క్రియ. వాళ్ళలో సాతాను ఉంది కాబట్టి సాతాను ఏం చేస్తుంది అంటే, మీరు నమ్మొద్దు,
మీరు ఇదే అది అన్నాడు. చూసిన తర్వాత అంతే, చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత నమ్మండి, అప్పుడైనా నమ్మండి అది. అందుకనే ప్రియమలారా, చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు అని చెప్పాడు. రైట్, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పగలున్నంత వరకును నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. అది నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అది అయితే ప్రియమలారా, ఇక్కడ యేసుక్రీస్తు వీడేను వీడి తల్లేనను పాపం చేయలేదు కానీ దేవుని అనుగ్రహించుటకు అది ప్రత్యక్షపరుస్తుందని ఆయన చెప్పాడు. తర్వాత మనం ఇంకోటి చూసినట్లయితే, వీడు ఆ మనిషి గుడితనానికి వారి పాపాలకు మాత్రము ఏ సంబంధం లేదంటున్నాడు దేవుడు. అది ఆ మనిషి యొక్క గుడితనానికి అతని యొక్క పాపాల అతని యొక్క పాపానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆ మనిషి విషయంలో దేవుని మహాశక్తివంతమైన అద్భుతం ఒకటి జరగబోతుంది, దాని ద్వారా దేవునికి మహిమ చూడండి ఘనత కలుగుతుంది. మనకు బాధ కలిగించే వ్యాధి ఏదైనప్పటికైనా ఇది, నేను ఒక విషయం చెప్తాను చూడండి జాగ్రత్తగా, ఇక్కడ దేవునికి మహిమ ఘనత కలుగుతుంది. ఒక ఆమెకి పేరు చెప్పను, అయితే ఆమెకి చేతబడితనం చేశారు, మొత్తము చేతబడితనం ఇవన్నీ ఉంటాయి, ఇవి చేసేసారు. ఆమె కాస్తంత బాగానే ఉంటుంది, అందువల్ల ఏదో ఆమె మంచిది, చాలా మంచిదండి. ఇప్పుడు చెప్తున్నాను, ఆమె కాల ఉన్నా లేకపోయినా ఎక్కడున్నప్పటికైనా సరే అక్కడ ఆ పాపత్వరాలు స్త్రీ గురించి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చెప్పండి అన్నాడే దేవుడు. అయితే ఇక్కడ ఈమె మంచిది అంటే ఆమె చేసినటువంటి పని చెప్పమన్నాడు. అది ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ వ్యక్తి మంచిదండి, అయితే వాళ్ళు ఏదో మాట్లాడారు ఆమెని, అయితే దాని ప్రకారంగా ఆమెకు కోపం వచ్చింది, ఏదో మొత్తం మీద ఏదో ఒప్పుకు, అయితే దాని ప్రకారంగా ఆమెకి చేతపడతాను దగ్గర వాళ్ళే పెట్టారు, బంధువులే పెట్టారు. ఈ బంధువులు పెట్టడం వల్ల చాలా కాలంగా ఇంకా ఎన్నో రోజులు లేదండి ఆమె చనిపోవడానికి, కొద్ది రోజులు మాత్రమే ఉంది. అది కూడా చెప్పేశారు ఇంకా ఎన్నో రోజులు లేదండి, ఆమె అన్నం తినదు, ఏమి తినదు, అలాగే ఇంటికి మధ్యలో ఒక కొయ్య ఉన్నది అక్కడ అలాగే కూర్చునిది, అందులో లోపలికి వెళ్ళడానికి కూడా నాకు కొద్దిగా ఒంగును వెళ్ళాలా, కొద్దిగా భయంకరమైనటువంటి చీకటి అది, అంటే ఒక మాదిరిగా ఏదో గుడ్ లైట్ పెట్టుకున్నారో కృష్ణలైట్ అట్లాంటిది లోపలికి వెళ్ళడానికి కూడా ఎదుగుంది. అయినను ప్రభు నామాన్ని బట్టి లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాను, వెంటనే పడిపోయింది, తనలో ఉన్న దయ్యము ఇదైంది. అయితే ప్రియమలారా, ఆమె అలాగే ప్రార్థనలు ప్రతివారం పెట్టించుకుంటుంది, కొంతవరకు వెంటనే పోదు కదండి ఇది. ఆ సాతాను మళ్ళా పంపిస్తాడు కదా వాడు, మళ్ళా ఇచ్చేస్తాడు కదా, మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా చేస్తున్నారు. అది విషయం చెప్తున్నాను మీకు ఉన్న వాస్తవము అది. ఎందుకంటే ఆ రకంగా ఆమెకి అనారోగ్యంగా వస్తున్నప్పుడు మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ప్రార్థన చేయగా ఏమైందంటే కోలుకుంది, అన్నము తినలేనటువంటి ఆమె అన్నం తినడం మొదలెట్టింది, అన్నం తినడం. అయితే మమ్మల్ని చూడాలా, ఆయన్ని చూడాలా, అమ్మను చూడాలా అని అనినప్పుడు ఆమె కళ్ళు కనపడదు, ఒక కన్ను మాత్రము మరి ఈతదేదో ఇదే ఇది రెండో కళ్ళుకి పెట్టేశారు. రెండు కళ్ళు కనపడవండి, రెండు కళ్ళు కనపడం మేము కనిపించము. అయితే మాతో చెప్పినప్పుడు అయ్యా కళ్ళు కనపడడం లేదంటే ఏం చేశామంటే ఏసే రక్తం మేము తీసుకెళ్ళాం. ఏసే రక్తం ఏంటంటే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంత టైం లేదు. ఏసే రక్తం అంటే మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత భక్తులు అంటే సేవకులు ఎవరైనా చెప్తే మంచి సేవకులు వినండి. ఏసే రక్తం అనేది తప్పనిసరిగా మరి అగ్ని అభిషేకం ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ఏసే రక్తం అది. నేను ముందే చెప్పాను ద్రాక్షారసాన్ని రొట్టెని, అప్పుడు సేవకుడు ఏమన్నాడు ఏ సేవకుడైనాను నమ్మనివాడు కానీ నమ్మని వారు కానీ ఎవరైనా ఏమంటున్నారు, అది ద్రాక్ష రసము రక్తము ఏసే రక్తం అని యోచించమన్నాడు కదా దేవుడు. అది అయితే ఈ రొట్టెను సరి నా శరీరం అని యోచించ మరి ఆ నమ్మలేనటువంటి ఏసే రక్తం అని ఇది నమ్మలేనటువంటి వ్యక్తులు దీన్ని ఎలా నమ్ముతున్నారు, ఇది నమ్మునట్లే అది నమ్మాలా, అది తప్పనిసరిగా ఏసే రక్తము ప్రార్థన చేస్తే అవుతుంది. తెలియని వాళ్ళు క్రైస్తవులు విశ్వాసులు చాలామంది సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పడం కుదరదు కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం మార్చడం నేను కాదు, దేవుడు ఒక్కడే మార్చుకోవాలా, అదేంటో ఉందంటుంది కదా ప్రభు నాకు నేర్పను చాలు. అయితే ప్రియమలారా, ఆ రకంగా ఉన్నటప్పుడు మేము వేసాం,
వేసిన వెంటనే నేను చెప్తున్నాను దేవుని యొక్క ప్రేమను బట్టి వెంటనే కళ్ళు కనిపించినాయండి. అప్పుడు ఆ దండ మీద అంటే అక్కడ ఎర్రబట్ట ఎర్ర చీర ఏదో వేసింది, ఆ చీర ఎర్రదే అని చెప్పింది. అయితే మమ్మల్ని ఇద్దరిని చూసింది, మిమ్మల్ని కూడా చూస్తున్నాను సార్ అని చెప్పింది. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు ఎర్రి వాళ్ళకి అర్థమవుతుంది. అదే అపనమ్మకం ఉన్న వాళ్ళకి అర్థమవదు, వ్యర్థులకు అర్థమవదు, దేవుని ఆత్మ లేని వాళ్ళకి అర్థమవుదండి. అది నేను చెప్తున్నాను. అలాగే అనేకమైన సార్లు తర్వాత దేవుడు ఇక్కడ గుడ్డివాడిగా ఎందుకు చేశాడంటే ఆయన ప్రత్యక్షపరచుకోవడానికని ఆయన ఘనపరచుకోవడానికని చేశాడు. అయితే యోహాను సువార్త 11 యోహాను సువార్త ఇదిగో 11:3 అతని అక్క చెంటుంట్లు ప్రభువా ప్రభువా ఇదిగో ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని రోగి అన్నాడు. ఆయన వద్దకు వర్తమానం పంపిరి. ఆయన వద్దకు వర్తమానం పంపను. వేరే చోట ఆయన బోధించుతున్నాడు అనేక మందికి. ఆ సమయంలో వారిని పని వాళ్ళని పంపించింది. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ కూడా ప్రత్యక్ష పరచబడటకే దేవునికి మహిమ కలగడానికే ఈ గుడ్డివాడు అయ్యాడు కానీ వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు. దేవుణ్ణి ఘనపరచడానికి మహింపరచడానికే వీడిని గుడ్డివాడిగా చేశాడు దేవుడు. అయితే అలాగే ఇతను కూడా చనిపోవడానికి, ఎందుకంటే చనిపోవడానికి లాజరు ప్రేమల లాజరు చనిపో రోగము వచ్చింది, చనిపో మరణం ఇక్కడ మరణ పడక మీద ఉన్నాడు, మరణం కొరకు వచ్చినది కాదు అన్నాడు. అయితే రోగి ఉన్నాడు ఆయన యొద్దకు వత్తం. అయితే ప్రభు అంటున్నాడు ఆయన చనిపోవడానికి రాలేదు ఈ రోగము ఈ మరణము ఈ యొక్క ఇది రోగము చనిపోవడానికి రాలేదు, దేవుణ్ణి ఘనపరచడానికి మాత్రమే ఈ లాజరుకు వచ్చింది అని చెప్పాడు. అయితే ప్రియులారా ఇక్కడ అక్కడ మనం చూసాము కుట్టి గుడ్డివాడు అవడానికి, ఇక్కడ కూడా దేవుని మహింపరచడానికి చనిపోయిన వాణిని లేపడానికి ఎవరి వల్ల అవుతుందండి? ఏ మనుషుల వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుందా? పరిశైలి వల్ల అవుతుందా? యాజకుల వల్ల అవుతుందా? ఏ సేవకులైనా సరిగ్గా చేయగలరా? ఒకటి కొరప్రాణం ఉంటే, నిజంగా కొరప్రాణం ఉంటే దేవుని ప్రార్థన చేస్తే ఏ మహానుభావుల్లో దేవుడు ఉంటాడో, ఏ పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువగా ఉంటుందో అటువాడు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడండి. అది మాత్రం తప్పని చెప్పొద్దండి. ఎక్కువగా ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు వారి పేర్లు నేను చెప్పడానికి బాగోదు. వాళ్ళు ప్రార్థన చేయగా కొరప్రాణం ఉన్నప్పుడు కొద్దిగిద్దున్నప్పుడు వారి యొక్క ప్రేమతో వారి యొక్క శక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదే ఉంటుంది, మనపూర్వకముదే ఉంటుందని చెప్పాడు. ఆ ప్రార్థన వెంటనే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తుంది, వెంటనే వెళ్ళిన వెంటనే ఆయన బ్రతుకుతాడు. అందువల్ల ఈ బ్రతకడం వల్ల, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుత కార్యాలు ఎందుకు చేశాడంటే ఆయన నమ్మడానికి, అంటే యేసు ఆయన నేను దేవుణ్ణి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, దేవుడు కాకపోతే ఇవన్నీ జరగవు, మీ వల్ల కాదు, నేను దేవుని దగ్గర నుండి ఆ పరలోకం నుండి వచ్చాను కాబట్టి జరుగుతున్నాయి అది. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత అన్యజనులు కానీ మూర్ఖులు కానీ కొంతమంది కానీ ఆ రోజుల్లో ఆయన చేసినప్పుడు అన్ని చూసి ఎంతోమంది నమ్మరు. కాబట్టే వాళ్ళ బంధువులు రోగంగా ఉన్నప్పుడు, అంగవైకల్యంగా ఉన్నప్పుడు, కుంటివారిగా గుడ్డివారిగా కుష్టివారిగా అనేక రకంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ బంధువులు ఆయన కాళ్ళ మీద పడేసినప్పుడు ఆ తాకిడికి స్వస్థత కలిగిందండి ప్రియమన్నారా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో వృద చేసి వాని కన్నుల మీద వృద పూసి నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అనేక మందికి దూరం నుండి కూడా స్వస్థతలు కలిగినాయి, దూరం నుండి కూడా అద్భుతాలు కలిగినాయి, దూరం నుండి కూడా చనిపోయిన వాళ్ళు బ్రతికారు, దూరం నుండి కూడా ప్రార్థన చేస్తే శతాధిపతి దగ్గర ఉన్నటువంటి ఆ సేవకుడికి కూడా ఆ యొక్క పక్షవాతం తగ్గింది. ప్రిమలరా నేను దగ్గర ఉండేటప్పుడే కాదు కానీ నేను దూరంగా ఉన్నటప్పుడు అగ్నినే, నేను దేవుని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ప్రార్థన చేసినప్పుడు, నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాట ఎంత గొప్పదంటే
ఎంత గొప్పదంటే అనేకమైన మన సువార్తల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఆయన దూరం నుండి ప్రార్థన చేసినప్పుడు కూడా గుడ్డివాడు కళ్ళు తెరుచుకున్నారు అనేక విషయాలు మనకు తెలుసు. నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అయ్యా నాకు నల్లగా కనపడుతుంది, అలా కనపడుతుంది, కళ్ళు వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి అంటుందంటే కొయితలో ఉన్న ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె అక్కడ అలాగే పడిపోయి. నిజంగా అండి, ఇది వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే మీకు అబద్ధం చెప్పిన దేవుడికి అబద్ధం చెప్పలేను. నా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను చెప్పుకోవడంలో తప్పులేదు. నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అక్కడ పడిపోయినటువంటి వ్యక్తి, నేను మాత్రము అక్కడ ఉన్న కెమెరాలో తీసుకున్నాను, ఆమె సాక్ష్యం వచ్చినప్పుడు చెప్పగలదు, కానీ మాకు ఫోన్లో అలాగే పడిపోయి అయ్యో బాబో అంటూ పైకి లేదు, ఏమంటే పడిపోయాను. ఈ రకంగా అద్భుత కార్యాలు జరుగుతాయండి. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటే తప్పనిసరిగా జరుగుతాయి. అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. కొన్ని వందల మంది అద్భుత కార్యాలు జరిగిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? 10 మంది కుష్ఠరోగుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు కూడా స్వస్థత పొందారు. అయితే 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చాడు. చూసారా, ఆయనకన్నా గొప్ప వాళ్ళమా? ప్రేమన్నారా, అట్లాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత భావం లేని మనుషులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అయితే అక్కడేమని చెప్పాడు, యేసు వెళ్ళుము, శిలోయమానము, అక్కడికి వెళ్ళి కోనేరులోకి వెళ్ళి కడుక్కో. అది ఏంటంటే శిలోయానమను అనగా పంపబడినవాడని అది. అయితే ప్రేమలేరా, అక్కడికి వెళ్ళి కడుక్కున్నాడు. కడుక్కున్న వెంటనే ఉన్నదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. వెళ్ళాడు, కళ్ళు కడుక్కున్నాడు, కడుక్కున్న వెంటనే చూపు గలవాడై వచ్చాను. హల్లెలూయా, చూపు గలవాడై వచ్చాను. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పిన మాట నమ్మి పోయాను. ఇక్కడ మనం చూసినట్లే కొన్నిసార్లు యేసు దూరం నుంచే వ్యాధులను బాగు చేశాడు. నేను ఇంతకుముందే చెప్పాను, యోహాను సువార్త 4:50 చదివినట్లయితే ఈ వాక్యము అక్కడ ఉంటుందండి. హల్లెలూయా, మీరు చదువుకోండి అది. అయితే ఇక్కడ ఏమని, పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తువాడు కాడా? అది నేను చదువుతాను చూడండి. వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కాడా అనిరి. అంటే పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసు చూశాడు, కానీ పైకి మాత్రము ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇన్ని అద్భుత కార్యాలు జరిగినాయి అంటే మానవత్వం గలవాడు అన్నం తిన్నవాడికి తెలియదా? పరిసయ్యులు శాస్త్రులకు తెలియదండి. వాడు అన్నం తినలేదా? తిన్నాడు. రొట్లు తిన్నా ఏ తిన్నా జ్ఞానం లేదా? అంత అద్భుత కార్యములు చేసినప్పుడు యాజకులు కానీ మరి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఈయన ఇంత ఇలా చేస్తానంటే ఈయన సామాన్యుడు కాదు అని అనుకున్నవాడు వాళ్ళు అనుకోలేదు. కానీ అక్కడే పరిసయ్యులకి వాళ్ళందరికీ అధికారి కొర్నేలు అది ఈయన నికోదేము అనుకున్నాడు. నికోదేముకి వచ్చింది ఆ యొక్క ఆలోచన. నికోదేముకి వచ్చిన తర్వాత రాత్రి మాటలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సమస్యలు అన్నీ చెప్పుకున్నాడు, అన్నీ తీర్చుకున్నాడు కూడాను, నమ్ముకున్నాడు. కాబట్టి ఇతను వీళ్ళు కూడా పరిసయ్యులు శాస్త్రులు కూడా తెలుసు, కానీ నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళలో సాతాను ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తుంది ప్రేమలారా, వీడే అని కొందరు, వీడు కాదు ఇప్పుడు ఆగండి, మరికొందరు ఇప్పుడు ప్రేమలారా, అతను భిక్షమెత్తుకుంటున్నాడు. భిక్షమెత్తుకుని కూర్చున్న వాళ్ళు లేచాడు. లేచిన తర్వాత ప్రతి ఒక్కరి ఇక్కడ ఎవరు బాగు చేశారు అని అడిగితే వీడికి తెలుసు, వీళ్ళకి పరిశీలి తెలుసు, శాస్త్రుడు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారే, యేసుక్రీస్తు ప్రభే ఇతని లేపాడు, ఇతని పైకి లేవనెత్తాడు అన్న సంగతి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. వీడు అది గుడ్డివాడిగా ఉన్నాడు, వీడిని లేపింది ఆయనే, వీడు చూపించింది ఆయనే. దేవుడు కృపసూపలేని మన అయితే దేవుడు కృప చూపించలే కానీ మన తలరాతలు మార్చగల శక్తి ఆయన ఒక్కడికే ఉందండి. అయితే ఎంతోమంది నేను ప్రార్థన చేయగా నా ప్రభు ప్రార్థన ఆలకించి స్వస్థతలు ఆర్థిక సమస్యల నుండి ఎంతోమందిని రక్షించి ఉన్నతమైన స్థితులుగా ఉన్నతమైన వారిగా ఉన్నారు. అందుకే దేవుని ప్రేమ ఆయన ఆశ్చర్య కార్యములు తెలియక వంశ పారంపర్యంతో ఉన్నటువంటి మూర్ఖత్వములో పడి ఉన్నారు. అయితే ప్రియమల్లారా ఇంకా చెప్తున్నాడు, ఈ తరము మూర్ఖము నుండి మీరు విడుదల మారు మనసు పొందండి అని చెప్పు. కాబట్టి ప్రియమల్లారా దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. గుడ్డివాడే కానీ కుంటివాడే కానీ కుష్ఠరోగులు ఎవరికైనా సరే ఆయన స్వస్థత కలిగిస్తాడు.
ఆయన అట్టి గొప్ప దేవుడు. నమ్ముకుంటే నీ మనోనేత్రము నీ యొక్క లోకంలో చూస్తున్నదనే కాదు, అది ఆ కళ్ళు నీకు ఇస్తాడు ఇచ్చాడు, మనో ఆత్మీయమైనటువంటి మరి కళ్ళు కూడా నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఎరగడానికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి కనులు నీకు ఇస్తాడు, అట్టి జ్ఞానం నీకు అనుగ్రహిస్తుంది. దేవుడి వాక్యం దీవించినదాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడు, నేను విన్నటువంటి వాక్యమును ఎవరైతే ఆత్మీయరీతిగా గుడ్డితనంగా ఉన్నారో వారందరినీ కూడా నాయన, మరి నాయన వారందరూ కూడా మీ ఆత్మతో మరి కనుసూపును కను దృష్టిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ వత్తమని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్.